దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వచ్చే రీతిలో మెగాసిస్ స్పైవేర్ను వాడినటువంటి ఉదంతం వెలుగులోకి రావడం మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఈ పెగాసిస్ స్పైవేర్ని వాడినట్టుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నిన్న చెప్పడం జరిగింది. మమతా బెనర్జీ గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, నైతిక విలువలు కలిగినటువంటి ఒక రాజకీయవేత్తగా ప్రచారంలో ఉన్నటువంటి వారు. అంతేకాదు, ఆమె చెప్పింది ఎక్కడో స్టేట్మెంట్ కాదు, వారి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసనసభలోనే ఆన్ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నాడు అధికారంలో ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్ను కొని ఉపయోగించాడు అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి చెప్పారు. అవి మా రాజకీయ మిత్రురాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి కాదు. ఒక విధంగా చెప్పాలంటే వారందరూ కొంతకాలం ఒకే బోటులో ప్రయాణం చేసినటువంటి వారు. 2019లో వారు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిగా ఏర్పడి మోడీకి వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచి చెయ్యి ఎత్తినటువంటి మమతా బెనర్జీ గారు నిన్న ఫ్లోర్లో ఆమె చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నాకు అర్థం కాల గుమ్మడికాయలు దొంగ అనగానే భుజాలు అనుకునే కార్యక్రమంలో చాలామంది వాళ్ళ వచ్చి ఈ పెగాసస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఈ పెగాసస్తో ఏమి సంబంధం లేదని, మేము అలాంటి వారం కాదని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారో నాకు అర్థం కాల. మేమేమలేదే, ఈ పెగాసస్ మీరు వాడారని మేమేమి ఇవ్వాలనలేదే. అనకపోయినప్పటికీ కూడా ఇవాళ ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు వచ్చి ఇవాళ వీరికి సమాధానం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు ఈ సమాధానాలు ఇస్తున్నారు? ఆయన ఒకడే కాదు, ఆయన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ వచ్చి ఈ పెగాసిస్ గురించి ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇదే నా ప్రశ్న, ఇటు ఎందుకు ఇలా చేస్తున్నారు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వరుసనే భుజాలు తడుముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే దీనిలో ఏదో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పెగాసిస్ని వాడారు, వాడి ప్రత్యర్థిని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ మమతా బెనర్జీ గారు శాసనసభలో అన్నారు. ఏం చేస్తారు దీనికి సమాధానం? మమతా బెనర్జీ గారికి సమాధానం చెప్తారా? లేక మమతా బెనర్జీ గారి మీద ఏమైనా డిఫమేటరీ సూట్ వేస్తారా? అలాగే లోకేష్ బాబు గారు 30 లక్షల రూపాయలు తిండి ఖర్చుకు వాడారు అనే సాక్షిలో ఒక ఐటెం వస్తే దాని మీద మీరు డిఫమేటరీ సూట్ వేశారే, మరి ఎందుకేది దీని మీద? పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నదా తెలుగుదేశం పార్టీ మమతా బెనర్జీ గారి మీద? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మిమ్మల్ని కోట్ చేస్తూ శాసనసభలో అన్న తర్వాత ఆయనకు సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత మీకుందా లేదా? అదేమంటే మా మీద పడతా ఉన్నారు. పడటమే కాదు, అప్పుడెప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అప్లై చేస్తే అప్పుడు ఉన్న డీజీపీ గారు సాహువాంగ్ గారు ఇలాంటి పరికరాలు మేము కొనలేదు అని ఒక సమాధానం చెప్పారంట. ఆహా, మా క్లీన్ సర్టిఫికేట్ వచ్చేసింది, మేము ఇలాంటివి కొనలేదు, మేము శుద్ధులం. అయ్యా, ఈ సంగతి మాకు తెలియదా? ఇలాంటి మీరు సహవాంగ్ ద్వారాను లేదా గవర్నమెంట్ ద్వారాను కొంటారా? కొనరే. మీకు చాలా నియర్ అండ్ డియర్ వ్యక్తులు ఉన్నారు కదా. ఆ రోజు పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసిన వారు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏమయ్యారు? ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అక్రమాలకు పాల్పడితే విచారణ జరుపుతూ వారిని సస్పెండ్ చేస్తే న్యాయస్థానాలు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆయన సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పారు తప్ప ఎక్కడ వ్యతిరేకించలేదే. అలాంటి నీరన్ డియర్ని పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో కాకుండా మీరు ప్రైవేటుగా కొనొచ్చు కదా, అలా కొని ఉపయోగించవచ్చు కదా. సహజంగా చెప్పారు కాబట్టి ఇక మాకేమీ సంబంధం లేదు, మేము బాగా శుద్ధులం, మేము అలాంటివి వాడలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జీవితమంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి
అనైతిక వక్ర మార్గాల ద్వారా మాత్రమే రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు మీరు. ఈ దేశంలో ఎవరైనా అనైతికమైన రాజకీయ వేత్త ఉన్నాడు అంటే అది నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. మేము 2014 నుంచి 19 వరకు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిందరవందర చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి ఇన్ని అనైతిక మార్గాలు మీరు అన్వేషించారు ఆచరించారు ఒకసారి ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? గుర్తు చేసుకోండి. 23 శాసన సభ్యుల్ని మీరు తీసుకెళ్లారే, నలుగురికి మంత్రులు ఇచ్చారే, ఇన్ని అనైతికమైన కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు మమ్మల్ని సర్వనాశనం చేసేద్దామని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నా భిన్నం చేసేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేద్దామని అదే క్రమములో ట్యాపింగ్ కార్యక్రమాలు కూడా మీరు చేయలేదా? ఆ రోజునే చెప్పాం, ఇవాళ కాదే. ఆ రోజునే మేము అనేక ఆరోపణలు కూడా చేశాం. శాసనసభలో కూడా మా పార్టీ వారు అడిగారు ఆ రోజున, మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మా రహస్యాలను తెలుసుకొని మా మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. దానికి ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి. మేము చేస్తుంటే అంటున్నాడు ఆ రోజున ఐటీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు, మేము నిజంగా చేస్తుంటే ఆ రోజే పట్టుకునేవాళ్ళు కదా, అంత తొందరగా దొరుకుతానా? దొంగలు వెంటనే ఎందుకు దొరుకుతారు నాయన? నిదానంగా ఆధారాలు బయటపడతాయి, తప్పనిసరిగా దొరుకుతారు, దొరికి తర్వాత వాళ్లకు శిక్షలు కూడా పడతాయి. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద పూర్తి విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నదనేది కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీని మీద విచారణ జరిగితే తప్పనిసరిగా అన్నీ బయటకు వస్తాయి. లోకేష్ బాబు గారు అంటున్నాడు మాకు నిజంగా అలాంటి పరికరాలే మా దగ్గర ఉంటే, అలాంటి కార్యక్రమాలే మేము చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాడా? అందువల్ల వచ్చాడా? మీరు చాలా శుద్ధంగా ఉండటం వల్ల వచ్చాడా? మీరు ఏం చెప్పారు ఆ రోజున? మీ నాన్నగారు ఏం చెప్పారు నాయన? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాయన? ఈవీఎంలు కూడా మోసం జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేసుకుని తప్పుకోవాలని పూర్తి అనుకున్నారే మీరు? ఈవీఎంల మీద కూడా మీరు బురద జల్లేటటువంటి కార్యక్రమం చేశారు టెక్నాలజీ మీద. ఇవాళ మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే మీరు అందరూ కూడా ఇలా చేశారనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. దీని మీద తప్పనిసరిగా విచారణ జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడి ఉండటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఇవాళ మమతా బెనర్జీ గారు చెప్పినటువంటి అసెంబ్లీలో ఫ్లోర్లో చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇతరుల రహస్యాలను తెలుసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నాకు అడుగుతా ఉన్నా, ఏందండి దుర్మార్గం? ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే దాని మధ్యలో ఏలు పెట్టి చూడాలేను, కన్ను పెట్టి చూడాలేను, గోడకి అవతల వాడు ఏం జరుగుతుందో చూడాలేను, ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేసి మీరు రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టే ఇలాంటి అనైతికమైన ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. కాబట్టి వీటిలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది.